నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జేసీఏ నిరవధిక సమ్మె. గ్రీవెన్సెల్కు 4 ఫిర్యాదులు. తపాలా ఉద్యోగుల జేడీఎస్ వేతన కమిటీ రిపోర్ట్ అమలు చేయాలని కోరుతూ అన్ని సంఘాలు ఐక్యంగా ఈ నెల 22 నుండి పోస్టల్ డిపార్ట్మెంటులో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 3 లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులకు సంఘీభావంగా రాష్ట్రంలోని కార్మిక సంఘాలు డిపార్ట్మెంటల్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు 22/5/2018 నుంచి భారతదేశం ఉన్న పోస్ట్ ఉద్యోగులందరూ కూడా, గ్రామీణ తపాలా ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ భారతదేశంలో 2,97,000 మంది ఇలా సమ్మెలో కొనసాగుతున్నారు. ఇలా 14 రోజు దాదాపు 140,000 బీవోలు మూతపడి ఉన్నాయి. మరి 7 వేతన సంఘం కమిటీ వేశారు, అది డిపార్ట్మెంట్లకి అమలు చేశారు. డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులైన పోస్టులు ఉన్న కొంతమందికి అమలు చేశారు. అందులో ఉన్న 3 లక్షల మంది గ్రామీణ తపాలా ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి సపరేట్గా కమ్యూనిటీ సెంటర్ కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన సంవత్సరానికి 2016 నవంబర్లో ఆ కమిటీ రిపోర్ట్ను మరి సబ్మిట్ చేయింది గవర్నమెంట్కి. గవర్నమెంట్ మరి 18 నుంచి కూడా ఆ కమిటీ రిపోర్ట్ను అమలు చేయబడటం వల్ల మరి ఎన్నో ధర్నా కార్యక్రమాలు తీసుకున్నాం డివిజన్ స్థాయిలో, అదే జిల్లా స్థాయిలో తీసుకున్నాం, అలానే రాష్ట్ర స్థాయిలో తీసుకున్నాం, అలానే ఢిల్లీ స్థాయిలో కూడా ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ ఈ 18 కూడా మా నిరసన తెలియజేసుకుంటూ వచ్చాం. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ముందు దగ్గర ఇరునాడపోవడం వల్ల ఇవాళ మీ అందరం కూడా మరి భారతదేశంలో ఉన్న తపాలా ఉద్యోగులు, అందులో గ్రామీణ తపాలా ఉద్యోగులు కూడా 3 లక్షల మంది పైబడి ఇవాళ సమ్మెలోకి కొనసాగుతున్నాం. ఇవాళకి 14 రోజులు సమ్మె కొనసాగుతుంది. మరి ఎన్నోసార్లు మరి ప్రభుత్వం 3-4 సార్లు చర్చలు జరపడం జరిగింది. ఒకటే మాట చెప్తుంది ప్రభుత్వం, ముందు మీరు మరి ఇన్ని 2,90,000 మంది సమ్మెలో ఉన్నారు, 140,000 బీవోలు మూతపండి, ప్రజలు అసౌకర్యంగా ఉంది, మీ ముందు సమ్మె నుంచి రాండి అని చెప్పి చర్చలు రమ్మడం తప్పితే మరి ఇందులో పనిచేస్తున్న గ్రామీణ తపాలా ఉద్యోగులకి ఇవాళ శాలరీ చూసుకుంటే భారతదేశంలో అతి తక్కువగా పనిచేస్తున్న ఎవరు ఉన్నారంటే గ్రామీణ తపాలా ఉద్యోగులు. 3 లక్షల మంది ఎంప్లాయ్ చేస్తున్నారు, 4,000 నుంచి కూడా ఇవాళ 7,000 దాకా 9,000 దాకా శాలరీ చూసుకుంటున్నారు. మరి 5 గంటలు 3 గంటలు 4 గంటలు పని చెబుతున్నారు, కానీ ఇవాళ ప్రతి బీవోలో కూడా ప్రతి జేడీఎస్ ఎంప్లాయ్ కూడా మరి ఎందుకని రెడీ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే శాలరీ చూసుకుంటే ఏ అంగన్వాడీ టీచర్ చూసుకోండి, ఇవాళ ఏ మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోండి, ఎవరు కలిసారు ఇవాళ 15,000 రూపాయలు శాలరీ తక్కువ లేదు. మరి ఇవాళ మా పోస్టల్ డిపార్ట్మెంట్లో మరి సగం మంది ఎంప్లాయీస్, 6 లక్షల్లో సగం మంది ఎంప్లాయీస్ తపాలా గ్రామీణ తపాలా పనిచేస్తున్నాం, వాళ్ళందరూ కూడా 4,000 నుంచి 9,000 రూపాయలు శాలరీ ఇస్తున్నారు. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మరి 7 వేత సంఘం అమలుపరచాలి, అందులో మెరుగైన సౌకర్యాలు మినిమం 15,000 నుంచి 18,000 దాకా ఉంది. అట్లనే ఇలా జీడీఎస్లకి మరి ఎలాంటి పెన్షన్ సౌకర్యం లేదు, అదే మెడికల్ సౌకర్యం లేదు, మరి కనీసం మనకి పిఎఫ్ లేదు, అట్లనే మరి మనకి మెడికల్ ఎన్ఎస్ లేదు. అట్లనే ఇవాళ భారతదేశంలో అందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, మరి పోస్టల్ డిపార్ట్మెంట్ అతి తక్కువగా శాలరీ పనిచేస్తున్న మాకు ఆరోగ్యశ్రీ కార్డులు కూడా లేవు, ఇలా మరి ఏ విధంగా మేము బతకాలి, మా పిల్లలు చదువుకుంటున్నారు, ఎడ్యుకేషన్ లోన్ లేవు, మనకు వచ్చి 7 వేలు ఎలాగ మేము బతకాలి ఉద్దేశంతో అలాంటి పరిస్థితులు మేము ఉంటే ఆ 7 వేల సంఘం అయితే మరి మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఆ సంఘం కూడా మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కేంద్ర ప్రభుత్వమే మరి కాంగ్రెస్ కమిటీ వాళ్ళే వేశారు, వాళ్ళు వేసిన కమిటీ వాళ్ళే మరి ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు బాధ, వాళ్ళు ఎందుకు ఇంత బాధ వచ్చింది మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ నుంచి మేము హెచ్చరిస్తున్నాం, ఇవాళ మీ అందరూ కూడా ఇవాళ భారతదేశం అంతా కూడా 100% కూడా సమ్మెలు కొనసాగుతున్నాం. ఈ మా కోరికలు తీర్చేదాకా కూడా మేము సమ్మెలు కొనసాగుతాం, మీ ద్వారా విన్నవించుకున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అసౌకర్యం కలుగుతుంది, ఇది ప్రజల మనం మా వల్ల కాదు, ప్రభుత్వం మొండి వైఖరుల వల్లే ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. ఇలా ప్రతి బీవోల్లో కూడా ప్రతి గ్రామీణ పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఆర్డీలు కానీ ఎస్బీలు కానీ మరి స్పీడ్ పోస్టులు కానీ పిల్లలు ఆర్డీలు కానీ అనేక రకాల సుకన్య పథకాలు కానీ ఎక్కడ డిపాజిట్లు అక్కడ ఆగిపోండి, ప్రజలంతా ఇబ్బంది పడతారు. దయచేసి ప్రభుత్వం మరి ఇప్పుడు కదా కలు తెలిసి మా కొరకు నిర్వచనం కోరుకున్నాం. పిడుగురాళ్ళ వీరశంకర్రావు గుంటూరులోని గోరంట్ల గ్రామం నందు
1997లో పొలం రిజిస్ట్రేషన్ చేశారని, 2014లో కోటేశ్వరరావు అనే వ్యక్తి కబ్జా చేశారని, వారు అడిగితే దాడి చేశారని, తమకు న్యాయం చేయాలని గ్రీవెన్స్ సెల్కు విజ్ఞప్తి చేశారు. సార్, నా సమస్య ఏంటంటే 1997లో నా పేరు రిజిస్ట్రేషన్ అయింది. గోరంట్ల గ్రామము వసన్న మందిరం ఆపోజిట్లో జల్లేపల్లి రామకోటేశ్వర గారు అన్న అతను రిజిస్ట్రేషన్ చేశారు. అది చేసిన తర్వాత 2014లో నేను 200 కేజీని సార్. నా పేరు పిడుగురాల వీరశంకరరావు సార్. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. అయితే ఇప్పుడు అది సెంట్రల్ ఎక్సైజు దాంట్లో పనిచేస్తారు సిఏ గారు, రా హరీష్ ప్రసాదరావు గారు అతని పేరు. వాళ్ళ మిస్సెస్ పేరు లతా కుమారి. వారి పేరున రిజిస్ట్రేషన్ చేశారు జిల్లాపల్లి రామకోటేశ్వరరావు గారు. చేసిన తర్వాత వాళ్ళతోటి వెళ్ళి కలిసా 2014 21వ తారీఖున మా మిస్సెస్ పేరున ట్రాన్స్ఫర్ చేశారు. అది చేసిన తర్వాత మళ్ళా నేను రాళ్ళు పాతుకొని హద్దులు అన్నీ చూపించారు వాళ్ళే వచ్చి. రీసెంట్గా అది కబ్జా చేశారు సార్. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ వేరే కోటేశ్వరరావు గారు టీచర్గా పనిచేస్తాడంట. అతను వచ్చి నాది స్థలం, మీరు ఎవరు రాళ్ళు పాతానికి మీరు ఈ స్థలంలోకి రాకూడదని వాళ్ళు మా మీద దాడికి వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళి జల్లపల్లి కోటేశ్వరరావు గారిని అడిగా. 5 నెలల నుంచి ఆయన చుట్టూ తిరుగుతున్నా, ఇదిగో చూపిస్తాను అదిగో చూపిస్తానని. ఈ రోజు వరకు కూడా అతను చూపించలేదు సార్. నా స్థలం నాకు చూపించమని, నా హద్దులు నాకు చూపించమని వారిని కోరుకుంటున్నాను సార్. అది సార్, అది ఇదే విషయం చెప్పుకుంటానికి వచ్చాను సార్. 2012 అక్టోబర్ 22న యేసుబాబు వివాహం జరిగిందని, 2016లో యాక్సిడెంట్ జరిగిందని, అతని భార్య ఒకసారి వచ్చి చూసి వెళ్ళిందని, ఇంటికి రాలేదని ఆరా తీస్తే మరో వివాహం చేసుకుందని తెలిపారని, నిలదీస్తే విడాకులు ఇవ్వమని 50,000 ఇవ్వమని బెదిరిస్తున్నారని వాపోయారు. నా పేరు యేసుబాబు. నాకు పెళ్ళైందండి 2012 12/15/22 నాకు పెళ్ళైందండి. 2016 నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన మా భార్య వచ్చి చూసి వెళ్ళిపోయింది. తర్వాత కోలుకున్న 2 సంవత్సరాలు పట్టింది. తర్వాత చెల్లి అడిగి మా పెద్ద మనుషులను పంపించి మాట్లాడారామండి. మాట్లాడితే ఇంకొక మరో పెళ్లి చేసుకున్నామని చెప్పారు. తర్వాత వెళ్ళి మమ్మల్ని బెదిరించి అడిగారండి. మాకు 50,000 రూపాయలు మీ నాన్నగారు ఇవ్వాలి, అవి ఇస్తేనే మీకు విడాకులు ఇస్తాము, లేకపోతే మేము బెదిరిస్తున్నారండి. ఎస్పీ గారిని కోరుదామని వచ్చాను. శ్రీనివాసరావుపేట. డేరంగుల అంజలి. విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుందండి. దెబ్బ తగిలిన చూసి ఎడికి వెళ్ళిపోయిందండి. వాళ్ళు విడాకులు ఇవ్వాలంటున్నారండి. డబ్బులు మా నాన్న 50,000 ఇవ్వాలంట, అవి ఇస్తేనే మేము ఇస్తాము, లేకపోతే మేము బెదిరిస్తున్నారు వచ్చి. పెళ్ళైన సంగతి ఎవరికైనా చెబితే మిమ్మల్ని ఊరుకోము, మిమ్మల్ని చంపేస్తాము, మమ్మల్ని వచ్చి బెదిరించారండి. 60 రోడ్డుకి వచ్చి మమ్మల్ని బెదిరించారు. అంజలియ వాళ్ళ అన్న, మా భార్యను మా భార్య వాళ్ళ అన్న. వట్టిచెరుకూరు తహసీల్దార్ రాములు నాయక్పై దాడి చేసిన 6 అగ్రకుల రాజకీయ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని, దేశంలో రాష్ట్రంలో దళిత గిరిజనుల రక్షణ కోసం పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన ప్రజా ఉద్యోగులు డిమాండ్ చేశారు. వట్టిచెరుకు ఎమ్మార్ఓ శ్రీ కె రాముల నాయక్ పై దాడి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కోర్టులో హాజరుపరచాలని దళిత గిరిజన సంఘాలు తీర్మానం చేయడమైంది. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక మంత్రి గారు అయితే అసలు దళితులు పుట్టడే చాలా అన్యాయం అంటారు, ఇంకొక ఆయన అయితే అసలు దళితులు ఉంటాయో చాలా అన్యాయం అని చెప్పి చెబుతూ ఉంటారు. ఈ రోజున ఈ రాష్ట్రంలో దళిత గిరిజనుల పైన ఈరోజు ముక్కుమూడికి దాడి చేస్తున్నటువంటి సందర్భం ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులారా, దళిత గిరిజనులు ప్రేమించండి, దళిత గిరిజనుల్ని అభిమానించండి, కానీ ఈ రోజున మీరు చేసేటువంటి అకృతాలు అన్యాయాలు చూస్తూ ఊరుకోలేదని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా.
ప్రియమైన మిత్రులారా, ఒక ఎస్టీ అధికారిగా ఎస్సీ నియోజకవర్గంలో పొట్టిచెరుకూరు మండలంలో ఎంఆర్ఓ గారు చేస్తుంటే అక్రమ పత్తుల్లో అడంగుల్లో ఎక్కించాలని తెలుగుదేశం నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఆయన మీద ఒత్తిడి తీసుకురావటం, అది కోర్టులో ఉందా అది నా వల్ల కాదని చెప్పటం, అక్కడ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర పిలిపించడం, ఆయన దగ్గర కూడా మాట్లాడటం, ఆయన కూడా అదే చెప్పటం, కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే అధికార పార్టీ ఒక సామాజిక వర్గాన్ని కుమ్మకాస్తుందా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇటీవల కాలంలో అదే నియోజకవర్గంలో గొట్టిపాడులు అనేకమైనటువంటి దాడులు జరిగితే దానికి సంబంధించి తీవ్రమైన పోరాటం చేయాల్సి వస్తుంది. ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ ఎమ్మెల్యేలుగా ఉండి దీనికి సంబంధించి ఇవాళ ప్రభుత్వం ఎవరు కుమ్మకాస్తుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. లేచిన దగ్గర నుంచి కూడా ఎస్సీలకి ఎస్సీలకి న్యాయం చేస్తామని, అభివృద్ధి చేస్తున్నామని, ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని, సుతూరాలు నిర్మిస్తున్నామని, అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నామని చెప్పి చెప్తూ ఉంటే దళితుల మీద దాడి జరిగితే, అధికారుల మీద దాడి జరిగితే ఎంతవరకు చర్యలు తీసుకోకపోతే ఎస్సీ నియోజకవర్గంలో రాజధాని ప్రాంతంగా చలామణి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దీని మీద ప్రకటన చేయట్లేదు, ఏ విషయం మీద ఆయన మాట్లాడలేదు. ఎంతసేపు ఆయన ఇటీవల కాలంలో రావెల కిషోర్ బాబు గారు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి పనుల నిమిత్తం ఆ యొక్క ఎమ్మెల్యేలు కనుక ఎవరెవరు ఉన్నారనేటువంటి విషయాన్ని బహిర్గతం చేశాడు. ఈ విషయంలో మాత్రం ఇంతవరకు ఒక మాట మాట్లాడలేకపోయాడు. మేము చెప్తున్నాం, మీరు వెంటనే దీనికి సంబంధించి రాజీనామా చేయాల్సినట్టుగా కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి ఎస్సీ మీద జరిగినటువంటి దానిని ఖండిస్తా ఉన్నాం. దీని మీద రాములు నాయక్ గారి మీద జరిగినటువంటి దానిని ఖండిస్తా ఉన్నాం. ఈరోజు చాలా అమానుషమైనటువంటి రోజు, ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి దళిత గురుజుల మీద దాడులు జరగడం అనేది అమరావతి కేంద్రముగా మరి ఈ కార్యక్రమాలు ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మాకు తెలియదు. కానీ మేము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి గమనించేది ఏంటంటే తప్పకుండా ప్రజాస్వామ్యంలో 21వ ఆర్టికల్లో 125 కోట్ల మంది భారతీయులు సురక్షితంగా జీవించడానికి మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధానాన్ని మీరు పరిగణలోకి తీసుకొని 17వ ఆర్టికల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నిమ్రజాతుల్ని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని పరిరక్షించే విధంగా చట్టాల్లో ఉన్నటువంటి 19-20 ఆర్టికల్స్ని పరిగణలో తీసుకొని సమీక్షించి ప్రభుత్వం వెంటనే ఇమీడియట్గా ఎస్పీ గారు కలెక్టర్ గారు వారి మీద చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల్సినటువంటి ఆవశ్యకత ప్రజాస్వామ్యంలో ఉందని ఈ సందర్భంగా నేను మాది గారికి ఉన్నాదం గిరిజన హక్కుల పరిరక్షణ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీంట్లో రావుల కిషోర్ గారు మరి వారు పొత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు మరి ఎస్సీ సామాజిక వర్గానికి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఒక ఆఫీసర్గా ఉన్నటువంటి నాయక్ గారిని పిలిపించి మాట్లాడేటువంటి క్రమంలో ఇది కోర్టులో జరిగినటువంటి అంశాన్ని చెప్పడం ద్వారా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు బలవంతులుగా ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి కొంతమంది ఇతని మీద దాడి చేయటం వల్ల మేము దాన్ని ఖండిస్తా ఉన్నాం. దీంట్లో మరి దళితులుగా ఉన్నటువంటి మరి రాయల కిషోర్ గారు వారి పాత్ర ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ అంశం కాదు. మరి అగ్రవర్ణాలు మరి గిరిజనుల మీద గిరిజన ఎన్ఆర్ఓ మీద దాడి చేయటం అనేది ముఖ్యాంశం ఇక్కడ. దాన్ని మన అందరం కూడా రాహుల్ కిషోర్ గారి కోరితే మేము మాట్లాడాము, వారు కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నారు. భాస్కర్ థియేటర్లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్ పై దాడికి పాల్పడిన సహోద్యోగి, అతనిని చంపేస్తామని బెదిరించారని తనకు రక్షణ కల్పించాలని గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదు చేశారు. తర్వాత వాడు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అక్కడ పన్నెండు చేస్తాడు, వ్యవసాయం చేస్తాడు, బాంబులు చేస్తాడు, తీసుకొచ్చి వాడు బాంబులు చెత్తపడుతుంది. అతను బాంబులు చేత ఈయన పడుతుంది, చేపత్ర బాంబులు చేశాను. ఇద్దరు కలిసిపోతున్నారు, ఇద్దరు కలిసి ప్రవాసం కలిసిపోయే వాళ్ళు బాంబులు ఉన్నారు, వాళ్ళు పని వేసుకుని ఆయన తీసేసాడు. తీసేసేటప్పటికి నన్ను పని వేసుకుని తీసేస్తావు, అది వెంట చేస్తాను, నేను చూస్తాను అని చెప్పి వాళ్ళ బాంబులు తీసుకొచ్చి వాళ్ళ బాంబులు చేత ఈయన పడుతుంది. సూపర్వైజర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి సంఘాలు ఆడుతుంటే పక్కన మా ఆయన జడగొడుతున్నాం అంటున్నారు, వాళ్ళు ఆడవాళ్ళు అడుగుతుందని చెప్పి పని నుంచి తీసేశాడు. సార్ నీ పక్కన వస్తే నా బదులు చెప్పొస్తాను అందుకని చెప్పి నన్ను ఎందుకు నువ్వు పని నుంచి తీసేసావు, ఆడవాళ్ళ మాటలు నన్ను చెప్పి తీసేసావు అని చెప్పి వాళ్ళందరూ అనుకుని సీసీ కేదార్లో సోమవారం 21వ తారీఖు
రాయితీరా కూర్చోడానికి కూర్చోలేదు అసలు ఊహపడి అసలు సంభాషణ బెదిరిస్తున్నారు ఇంటికి ఉన్నా అంటే భయం లేదు. ముప్పయో తారీఖు ఇంటికి వచ్చి మీరు రాజు పడతాం లేదు అసలు ఇదేంటి అనుకృత వచ్చారా ఒక్కరో పడుతుంది నచ్చిన ఇద్దరు మాట్లాడితే మాట్లాడుతున్నాయి నా పేరు నారాజు నేను బాలభాస్కర్లో హౌస్ పికింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. మా కింద మా ఇంటి పక్కన అబ్బాయి మా అన్నయ్య వర్స్ అవుతాడు ఆయన నా కింద వర్క్ చేస్తూ ఉంటాడు నేను చెప్పిన పనుల్లో అయితే ఎట్లా వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుందని నాకు తెలిసింది తెలిసిన మరిచాను నేను వాగిపోన్నా డ్యూటీకి వద్దులే నువ్వు నీకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి కదా అని చెప్పేసి నేను ఆపేసేసాను జీతం రావాల్సిన ఇప్పించేసాను సార్ రోజు చెప్పించి అయితే ఎంత కడుపులు పెట్టుకొని ఆడలు పోయిన తర్వాత ఎట్ట చేస్తే ఆడలు మాట్లాడిన డ్యూటీలో నుంచి తీసేసావని అన్నాడు. అన్న తర్వాత అట్లా కాదులే మరి మీ ఇంట్లో గొడవలు అవుతున్నాయి కదా అని అర్థం చేసుకుని పోవాడు అని చెప్పి చెప్పాను. చెప్పినా కానీ నువ్వు ఎట్ట చేస్తావు డ్యూటీ చూస్తాను అన్నాడు. అన్న తర్వాత వాళ్ళ పిల్లగాళ్ళ అన్నయ్యలు ఉన్నారు అలానే చేత ఈ అమ్మాయి ఈడు కలిసి చెప్పి నన్ను హాల్ నుంచి బయటికి లాక్కొచ్చి కొట్టారు తీవ్రంగా కొట్టారు. నేను చంపేస్తాను ఎట్ట బతుకుతో చూస్తామన్నారు. మళ్ళీ 30 ఇంటికాడికి వచ్చారు. ఇంటికాడికి వచ్చి నేను ఆ కొడుకు కూర్చొని ఉన్నాడు వీడికి ఎందుకు ఏమైంది వీడికి ఏం కాలేదని చెప్పేసి చంపేద్దాం నాకు నా కొన్ని ఒప్పుడు కూడా లేకుండా చేద్దాం అని చెప్పేసి అన్నారు. నాకు న్యాయం జరగలేదు పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు న్యాయం జరగాలని అనుకుంటున్నానండి. కొత్తపేట అదే గుంటగరండి పక్కన అక్కడ ఇచ్చా లేవండి పాత కక్షలు అంటే నాకేం లేవు. వాళ్ళ మొహం నా తెలియదు నేను నా మొహం వాళ్ళకి తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జేసీఏ నిరవధిక సమ్మె. గ్రీవెన్సెల్కు 4 ఫిర్యాదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.